గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చిచ వ్లాగ్స్. ఐఎమ్ చిన్ని. ఇవాళ వచ్చేసి నేను సింపుల్ ఎవ్రీడే మేకప్ ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను. నాకు తెలిసినంతలో మీకు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ అంతా టై చేసేసుకుంటున్నాను. ఇలా హెయిర్ బ్యాండ్తో టైట్గా ఇలా ఫోర్ హెడ్ మీద పడకుండా నేను ఇలా హెయిర్ని బ్యాక్ వేసేసుకుంటున్నాను. సో దట్ నేను మేకప్ అనేది ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను గాయస్. ఇప్పుడు వచ్చేసి నేను సిటిఎం ప్రాసెస్లో టోనింగ్ అనేది చేసుకుంటున్నాను. సో టోనర్గా నేను రోజ్ వాటర్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నా రోజ్ వాటర్ అనేది నా మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి VLCC న్యాచురల్ సైన్సెస్ స్నిగ్ధ స్కిన్ వైటనింగ్ డే క్రీమ్ విత్ SPF 20+. సో ఇది వచ్చేసి నేను మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తున్నాను. సో నా స్కిన్ అనేది ఇప్పుడు మాయిశ్చరైజ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను నా మేకప్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ లాక్మీ పర్ఫెక్టింగ్ లిక్విడ్ ఫౌండేషన్ అనేది నా బేస్ కింద యూజ్ చేస్తాను. సో మనం ఫౌండేషన్ వచ్చేసి ఇలా హ్యాండ్ మీద నేను కొంచెం తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఫౌండేషన్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్గా ఇలా ఫస్ట్ స్కిన్ అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత ఇలాంటి బ్యూటీ బ్లెండర్తో మనం అప్లై చేసుకోవాలి. నా ఐస్ కింద ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే నా డార్క్ సర్కిల్స్ కూడా కవర్ అయిపోతాయి. నెక్ పార్ట్లో కూడా కొంచెం అప్లై చేసుకుంటున్నాను. సో నెక్ అనేది కూడా మనకి ఈక్వల్గా కనిపిస్తుంది బ్రైట్నెస్ అనేది ఫేస్తో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోబోతున్నాను. నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చేసి న్యాచురల్ షేడ్ లాక్మీలో. ఇది మీడియం టు వైట్ స్కిన్ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యూటీ బ్లెండర్ వచ్చేసి ఫస్ట్ వెట్ చేసుకున్నాను ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి నేను నా ఫౌండేషన్ మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాను. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి నేను మేబ్లిన్ లూజ్ ఫినిషింగ్ పౌడర్తో నేను ఈ పౌడర్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఆఫ్టర్ ఫౌండేషన్. నెక్ పార్ట్లో కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఫేస్ నెక్ అనేది మనకి ఈవెన్ స్కిన్ టోన్ ఉండాలి, డిఫరెన్స్ అనేది మనకు తెలియకూడదు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పౌడర్ అనేది అప్లై చేసుకున్నాను ఫేస్ మొత్తం ఈవెన్గా. ఇప్పుడు వచ్చేసి నేను కాజల్ అప్లై చేసుకోబోతున్నాను. నేను యూజ్ చేసే కాజల్ వచ్చేసి ఐటెక్స్ డాజిలర్ కాజల్. సో ఇలా నేను కాజల్ అనేది అప్లై చేసేసాను. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి లిప్స్టిక్. సో నేను వచ్చేసి స్ట్రీట్ వేర్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి మ్యాట్ 34 బ్రిక్ బ్రౌన్.
ఫైనల్ గా నేను ఇప్పుడు స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. హెయిర్ బ్యాండ్ తీసేస్తున్నాను. ఇప్పుడు నా హెయిర్ మొత్తం కోమ్ చేసేసుకుంటున్నా. అండ్ ఫైనల్ గా నేను వచ్చేసి ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. నేను వచ్చేసి వెరీ వెరీ లెస్ ప్రొడక్ట్స్తో ఎవ్రీడే మేకప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చీచ వ్లాగ్స్.